నమస్కారం అండి. చాలా విలువైన విశ్వసనీయమైన హెల్త్ రిలేటెడ్ సమాచారాన్ని అందిస్తున్నాం. మెడ్ ప్లస్ వన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ మెడ్ ప్లస్ వన్ టీవీ. ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ యు. ఈ మధ్య జిమ్ కి వెళ్ళటము, యోగా, ఇదంతా ఒక డిసిప్లిన్ కాకుండా ఒక ఫ్యాడ్ లాగా చేస్తున్నారు మనుషులు. తీసి వాళ్ళ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవటానికి, వాళ్ళ హెల్త్ కోసం కాకుండా. ఇందులో ఏమవుతుందంటే వాళ్ళు కొన్ని మెషిన్స్ ఆర్ ఎక్సర్సైజ్ చేసే టూల్స్ని ఒక ప్రాపర్ ట్రైనర్ లేకుండా వాడటం జరుగుతుంది. దీంతో మెయిన్ రిస్క్ ఏంటంటే వాళ్ళ ఫోకస్ ఎక్సర్సైజ్ మీద కాకుండా ఆ ఫ్యాడ్ మీద ఉండటం వల్ల ఇంజురీస్ చాలా ఎక్కువ అవుతా ఉన్నాయి. యూజువల్లీ ఆర్థోపెడిక్ ఇంజురీస్, రిస్ట్ ఫ్రాక్చర్, లోవర్ బ్యాక్లో ఉండే చిన్న బోన్స్ ఫ్రాక్చర్, యాంకిల్ ఫ్రాక్చర్స్ వల్ల దాన్ని చుట్టూతా ఉన్న బోన్ ఫ్రాక్చర్ హీల్ అయినా కానీ అప్పుడైన నర్వస్ ఇంజురీ అనేది ఈజీగా హీల్ అవటం లేదు. అది వాళ్ళకి నెక్స్ట్ 5, 10, 15 ఇయర్స్ ఆఫ్ ద లైఫ్ బాధ పెడుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వెయిట్ ట్రైనింగ్ వితౌట్ ఒక కరెక్ట్ గైడెన్స్ లేదా సూపర్విజన్ లేకుండా చేసినప్పుడు లోవర్ బ్యాక్ మీద డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్గా ఇప్పుడు ఇంతకుముందు మనం ఒక 60 ఇయర్ 65 ఇయర్ ఓల్డ్ పీపుల్లో చూసే ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం ఒక 15-20 ఏళ్ళ కాలేజ్ పిల్లల్లో, స్కూల్ పిల్లల్లో కూడా చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాము. ఇంకోటి ఏంటంటే వీకెండ్లోనే ఎక్సర్సైజ్ చేసే కొంతమంది ఉంటారు. వాళ్ళ బాడీకి ప్రాపర్ ట్రైనింగ్ అండ్ హ్యాబిట్ లేకుండా ఒకేసారి వాళ్ళకు సెలవు ఉన్న రోజున చాలా పెద్ద బరువులు ఎత్తటము, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ మించి ఎక్సర్సైజ్ చేయటం వల్ల మజిల్ ఫెటీగ్, మజిల్ టేర్స్, టెండన్ టేర్స్ ఇంజురీస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉన్నాయి. ఇంకొక ప్రాబ్లం మనం చూస్తున్నాం ఏంటంటే సప్లిమెంట్స్, ప్రోటీన్ అండ్ మజిల్ గ్రోత్ సప్లిమెంట్స్ చాలా కామన్గా చాలా ఈజీగా అమ్ముతున్నారు ఈ మధ్య. మెడికల్ షాప్స్, జిమ్స్ అండ్ ఈవెన్ రెగ్యులర్ స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి. ఇందులో కార్నిటిన్ అనే ప్రోడక్ట్ ఉంటుందండి. కార్నిటిన్ అనే ప్రోడక్ట్ మన బాడీకి అవసరం అయిన దానికన్నా ఎక్కువ తీసుకుంటుంటే దానివల్ల కిడ్నీ ఇంజురీస్ అండ్ అదర్ నర్వ్ అండ్ మజిల్ ప్రాబ్లమ్స్ చాలా ఫ్రీక్వెంట్గా వాళ్ళకి వస్తూ ఉంటాయి. అందుకని ఎక్సర్సైజ్ ఒక లిమిట్లో హెల్త్కి చాలా మంచిది, కానీ సూపర్విజన్ లేకుండా మనము చేసే వర్కౌట్లో ఐడియా లేకుండా చేస్తే అది మన హెల్త్కి బెనిఫిట్ కన్నా హానికరం ఎక్కువగా ఉంటుంది.